లోక్సభ అభ్యర్థులకు సహకారం అందించని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరోజులో పరిస్థితి సర్దుకోవాలని, లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. ఎల్బీ స్టేడియం సభ రద్దు తర్వాత నియోజకవర్గాల్లో పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులకు తగిన సహకారం అందించని పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను ముందు పెట్టుకుని ఇదేంటంటూ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడికక్కడా వెంటనే అందరూ సర్దుకోకపోతే పరిస్థితి బాగుండదంటూ హెచ్చరించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాలకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన కేసీఆర్ సభ జనం లేక రద్దయింది. ఈ అంశం పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చకు దారితీసింది. స్థానిక నేతల్లో చొరవ లోపించడం, వారి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఎల్బీ స్టేడియం సభ జనం లేక వెలవెలబోయినట్లు అధిష్టానం ముఖ్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు, పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మిగిలిన నేతల మధ్య సమన్వయంపై కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ అభ్యర్థులకు చాలా మంది ఎమ్మెల్యేలు సహకరించడం లేదనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. ప్రధానంగా కొత్త అభ్యర్థులు పోటీ చేస్తున్న మహబూబ్ నగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ తదితర నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే సమాచారం సీఎం కేసీఆర్ కు చేరింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక్కరోజులోనే అంతా సర్దుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతోనూ సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య గ్యాప్ లేకుండా అంతా కలిసి పనిచేసేలా చూసే బాధ్యతను మంత్రులకు అప్పగించినట్లు తెలిసింది. ఒకవేళ అభ్యర్థి ఓడిపోతే అందుకు ఆ నియోజకవర్గం పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందని వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట వచ్చిన మెజారిటీ కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ రావాలని కూడా కేసీఆర్ నిర్దేశించారని తెలిసింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని, అందుకు అనుగుణంగానే భవిష్యత్తు అవకాశాలు లభిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దని తేల్చి చెప్పారని సమాచారం. అటు సాక్షాత్తు కేసీఆర్ పాల్గొనాల్సిన ఎల్బీ స్టేడియం సభను జనం లేక రద్దు చేసుకోవాల్సి రావడాన్ని టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను పిలిపించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారని తెలిసింది. మరికొందరితో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఎల్బీ స్టేడియం సభ రద్దుకు కారణమైన వారిపై కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందరూ కలిసి పనిచేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.